సీ లోపల సముద్రం లోపల మధ్యదారులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇప్పుడు అవుతుంది టైం 10:25 అండ్ నేను స్నానం చేసి రెడీ అయిపోతున్నాను. సగం రెడీ అయ్యాను ఇంకా, అండ్ మార్నింగ్ స్టిల్ ఇప్పుడే స్నానానికి వెళ్ళేది. సో దాన్ని కూడా స్నానం చేయించాలి నేను. అండ్ దాన్ని బట్టలు వేసుకుని పైకి నార్పడి అసలు గంట లేదు, అలా మబ్బుగా ఉంది బాగాను. నిన్న వర్షం కూడా అలా హైదరాబాద్ చినుకులు పడుతున్నాయి ఉంది, అండ్ ఇక్కడ కూడా పడింది సాయంత్రం చినుకులు. సో ఇప్పుడు అయితే ఫుల్ మబ్బుగా ఉంది. సో ఇప్పుడు స్నానం మానేది అయిపోతే అప్పుడు బట్టలు తీసుకుని ఆరిపెట్టి ఇప్పుడు కిందకెళ్ళి చాయ్ కూడా తాగేసి వంట కూడా చేయాలి ఇంకా. అండ్ నాకు కిందకెళ్ళి మళ్ళీ మంత్రాలు చదువుకోవాలి దేవుడి దగ్గర. సో అవన్నీ అయిసరికి నాకు పాగంట పడుతుంది. మానే తొందరగా వస్తే ఏదైనా చేస్తున్నారు, నేను వెళ్ళినా నేను రెడీ అయిపోయాను ఫుల్గాను. ఇప్పుడు నేను బట్టలు తీసుకుని పైకి వచ్చాను, అండ్ వర్షం చినుకు పడుతుంది ఇప్పుడు. సో ఇంకెలాగో తడి బట్టలే కదా ఆడిపెట్టేసి వెళ్ళిపోవడమే బెస్ట్. అండ్ మానే అప్పుడు బ్రష్ చేసుకున్నాను, స్నానం చేయించాను, అది బ్రష్ చేసుకుంటుంది. నేను బట్టలు అది ఆడిపెట్టి వెళ్ళే లోపల బ్రష్ అయిపోయి రెడీ అవుతూనే ఉంటుంది. నేను జడ దూపేస్తాను అప్పుడు, అండ్ దెన్ ఇద్దరు కలిసి కిందకి వెళ్ళిపోవచ్చు. Holy water. The wind is roaring my heavy song. It's been way too long since I almost caught her. Baby, let me lay here a while until the day moves over. గైస్ బట్టలు పెడదాం అవి. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోతుంటాను, మానే పాటికి రెడీ అంటే రెడీ అవుతూనే ఉంటుంది అనుకుంటున్నాను. సో చడదు వేసి కిందకి తీసుకొని పోతాను కానీ. ఈ గైస్ ఇప్పుడు అవుతుంది 5:20. నేను మమ్మీ మేడం మీదకి వచ్చాను, చూడగలుగుతారు టమాటాలు. టమాటా ఇక్కడ పెట్టారు చెట్టు. సో టమాటాలు చూడండి ఎలాగ వచ్చేవో రెండు, చాలా బాగున్నాయి కదా. అండ్ అది కాక మీకు చూపిస్తున్నాను ఆగండి. మాన్య ఒక చెట్టు వేసింది, టమాటా ఎన్ని వచ్చాయండి అక్కడ. ఓ మై గాడ్ బాగున్నాయి, సూపర్ బాబాయ్. గుచ్చుకుపోతున్నారా బాబాయ్. అండ్ ఇక్కడేమో ఇది మేరీ గోల్డ్ మనకి ప్లాంట్, మేరీ గోల్డ్ అంటే ఏమంటారు బంతిపూ అంటారు కదా దాని ప్లాంట్ ఇది. అండ్ దెన్ అది కాక ఇది ఒక టమాటా, ఇది ఒక టమాటా ప్లాంట్. మాన్యమ్మ ఇక్కడ నిమ్మకాయ మొక్క వేసింది చూడండి, పెద్దదైంది నిమ్మకాయ మొక్క చూడండి. నిమ్మకాయ థార్న్స్ కనిపిస్తుంది, నిమ్మకాయది మాని వేసిన చెట్టు ఇది. సో ఇది పొడవుగా పైన చూడండి, పొడవుగా వెళ్ళిపోయింది పూర్తిగాను. సో అండ్ ఇక్కడ మిగతా చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా. ఇక్కడేమో ఇది పంప్కిన్ ఇది గౌని వేసి చాలా ఇప్పుడు చాలా చాలా అది ఇవన్నీ వేస్తాను. మాని మేడం వస్తుంది, ఏం చేసుకుంటుంది. ఓకే ఎంజాయ్ అబ్బో. ఇప్పుడు నేను బాగా వాకింగ్ చేస్తున్నాను, కొంచెం ఇవాళ భోజనం ఎక్కువ అయిపోయింది, అన్నం తినేసాను, అన్నం హెవీ అయిపోయింది మార్నింగ్ నుంచి. మార్నింగ్ నుంచి వాళ్ళకి బిల్లు చూడలేకపోయింది, ఎందుకంటే వంట స్టార్ట్ చేసేకి లేట్ అయిపోయింది. సో ఊళ్ళో చూపించలేకపోయాను, అంత తనగా ఏదో వచ్చింది పడుకుని పోయాను. సో ఇప్పుడు బయటకు వచ్చాము, మేడం మీదకి వచ్చాము. సో అందరూ వాకింగ్ చేసుకుని బయట కూర్చున్నారు, నేను వాకింగ్ చేసుకుంటున్నాను. మాన్య ఇంకా మాన్య అక్కడ ఆడుకుంటున్నారు ఇద్దరు. సో మబ్బుగా ఉంది, చల్లగా ఉంది, వాతావరణం బాగానే ఉంది. బాబుగారు సైక్లింగ్, బాబుగారు సైక్లింగ్ ఎక్కడ చేసుకుంటున్నాను. మాన్య ఇంకా మాన్య అక్కడ జ్యూస్ తాగుతుంది. మాన్య మాన్యు మమ్మీ ఇక్కడ లిమ్కా ఎంజాయ్ ఎంజాయ్ జా క్వాజీ.
ఇప్పుడు అవుతుంది 7:05 అని నేను ఇక్కడ చాయ్ పెట్టాను నా కోసం, నైట్ కోసం పెట్టాను. వాళ్ళకి ఎప్పటికీ ఉంది, నైట్ కోసం పెట్టాను చాయ్. సో పాలు ఈ చిన్న కొల్హడ్లో తీసుకుని వెళ్తాను, నాకు కప్పి తాగుతుంది, ఎక్కువ తాగట్లేదు. సో పెట్టింది నైట్కి, రేపు మార్నింగ్ కూడా నాకు రేపు రోజంతా అయిపోతుంది మోస్ట్లీ. నేను ఒక్కరినే తాగుతున్నాను. సో మమ్మీ డాడీ వాళ్ళు వేరు పెట్టుకుంటున్నారు, నేను నా కోసం వేరేగా పెట్టుకుంటున్నాను. సో నాది స్వీట్ తక్కువ అని తక్కువ కాబట్టి వేరేగా పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇప్పుడు చాయ్ పెట్టేస్తున్నాను, అండ్ ప్రస్తుతానికి సాయంత్రం చాయ్ కూడా వెయిట్ చేసి తాగుతాము. హే గైస్, ఇప్పుడు అవుతుంది 11:25 అండ్ నేను జస్ట్ ఇప్పుడు లోపల బయటకు వచ్చాను. మమ్మీ డాడీ ఇంకా మాన్యతో మాట్లాడుకున్నాను ఇప్పుడు దాకా. సో ఇప్పుడే వచ్చాను ఇంకా బయటికి నేను. వాళ్ళ డాడీ వాళ్ళు పడుకుపోయారు, మమ్మీ ఇంకా మాన్య ఇంకా పడుకోలేదు, మాన్య ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇది వచ్చాను దానికి మమ్మీ చెప్పాను, నేను నిద్ర రాకపోతే బయటకు వచ్చాయి, నాతో పాటు కూర్చుంది కానీ నాకు ఎలాగో పడుకోసరికి 1:30, 2:30 అలాగ అయిపోతుంది. నాతో పాటు బయటకు వచ్చి కనీసం మాట్లాడుకుంటావు, అక్కడ పడి ఏం చేసుకుంటావు, పడుకుంటే అలా దొరుకుతూనే ఉంటుంది. సో అందుకోసం బయటకు రమ్మని చెప్పాను. సో దాని ఇద్దరు దాకా బయటకు వచ్చేస్తుంది. ఇలా నేను ఇప్పుడు ఎడిటింగ్ ఇంకా మార్నింగ్ చేయడం అవ్వలేదు, అప్పుడు ఎడిటింగ్ చేసుకుంటే మార్నింగ్ అంతా వంటల్లోనే అయిపోయింది. సో దానివల్ల నాకు టైం దొరకదు ఎడిటింగ్, ఎడిటింగ్ చేసుకుంటాను, నేను పని చేసుకుంటాను. సో ఇప్పుడు అవుతుంది 12:30 అండ్ ఇప్పుడు కొంచెం చాయ్ తాగుతున్నాను నేను. అండ్ ఇప్పుడు దాకా కొంచెం పని చేసుకున్నాను అండ్ నా లేచాను, బికాస్ నాకు ఉండడం పట్టేసింది. సో కొంచెం చాయ్ తాగి మళ్ళీ కొంచెం తిరిగి అప్పుడు కూర్చొని మోకాలు పట్టేస్తున్నాను, కానీ అలవాట్లేదు కదా మనకి ఏదైనా పని చేసుకోవడాలు అవన్నీ. సో మోకాలు పట్టేస్తుంది, దాంతో ఇంకా నా వల్ల కావట్లేదు. అండ్ కొంచెం టీ తాగితే రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. సో వేడిగా టీ ఎంజాయ్ చేసుకుంటున్నాను. బిస్కెట్స్ కూడా ఉంది ఇక్కడ, సో బిస్కెట్స్ కూడా నేను తింటాను. సో చాయ్ సూపర్, నా ఫేవరెట్ చాయ్ ఇంకా బిస్కెట్. నాకైతే ఇంకేం అవసరం లేదు, చాయ్ వేసుకోండి అంటే ఇంకా సూపరే, నాకు అన్నీ గడిచిపోతాయి. బ్రిటానియా బిస్కెట్ అయితే సూపర్ ఇంకా. సో గైస్, ఇప్పుడు అవుతుంది టైం 2:20 అని నేను ఇప్పుడు ఫ్లాస్క్ మళ్ళీ తెచ్చాను కొంచెం చాయ్ తాగడానికి. మీకు చూపిస్తాను, దిస్ వన్, దిస్ ఇస్ 55 ఉంది ఇప్పుడు డిగ్రీ, అంటే వేడి ఎంత ఉందో మాకు చూపిస్తుంది అది. ఇప్పుడు నేను చాయ్ పోసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను అసలు ఎంతకు దిగిపోతుందో. నేను తెచ్చినప్పుడు 85 ఉండేది. పోస్తాను, మీకు చూపిస్తాను లోపల ఒక ఇలాంటిది ఉంది ఒకటి, దానికి ఎత్తుకోవచ్చు. అండ్ దెన్ నా పోస్తాను, ఇంకా లేదు చాయ్ అస్సలు లేదు, మొత్తం పోస్తాను నేను. అండ్ మీకు టెంపరేచర్ చూపిస్తాను ఎంత ఉంటుందని. సిమ్ చూడగలుగుతారు, ఐ షో యూ. చూడండి ఇప్పుడు చూపిస్తాను టెంపరేచర్, ఇట్స్ 41, ఏం లేదు కాబట్టి మొత్తం 41కి దిగిపోయింది, ఫుల్ ఖాళీ అయిపోయింది 42. సో అలా దిగిపోతుంది ఇంకా పొద్దునేసి మొత్తం దిగి, కాసేపు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది పెరుగుతుంది ఏంట్రా బాబు, ఏం లేదు ఏంట బాబు, పెరక్కు తగ్గు. సో నేను మళ్ళీ కొంచెం చాయ్ తాగుతాను, చాయ్ తాను, బిస్కెట్ ఏం తిన్నాను, చాయ్ తాగుతాను. అండ్ ఆల్మోస్ట్ డన్ పని అయిపోయింది, తాగి పడుకుపోవడమే రెస్ట్ఫుల్. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి కనుక వంట ఉంది, పనులు ఉంది, మనకి పనులు లేకపోవడం కాదు, వంట పని కంపల్సరీ ఉంది. రేపు క్యాబేజ్ పరాఠా చేస్తాను మాన్య కోసం ఇంకా నా కోసం. సో చాలామంది అనుకుంటూనే ఉంటారు, డౌట్స్ వస్తుంది మనం వాళ్ళకేమో, నేను ఇక్కడికి వచ్చి కూడా నా కోసం మాన్య కోసం ఎందుకు చేస్తానని. దెర్ ఆర్ సమ్ రీజన్స్ నేను నా కోసం మాన్య కోసం ఎందుకు చేస్తున్నాను ఓన్లీ, ఇంకా ఎవరికోసం ఎందుకు చేయట్లేదు. సో కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి దానివల్ల నేను, అండ్ ఆ రీజన్స్ నేను ఆబ్వియస్లీ చెప్పలేను అందరికీను. కొన్ని ఉంటాయి కదా మనకి పర్సనల్ ఇష్యూస్, అందుకోసం చెప్పలేను. బట్ ఎనీవేజ్ యా, అర్థం చేసుకోండి అంతే. నేను ఇలా చెప్తాను, నేను మధ్య దారిలో ఉన్నాను అంటారు కదా, అలా నేను నిజంగా చాలా
ఒక సీ లోపల సముద్రం లోపల మధ్యదారులో ఉన్నాను. కొన్ని చేయకూడదు అనుకున్నా తప్పట్లేదు, చేయాల్సింది వస్తుంది. సో యాట్స్ అందరి ఇంట్లో ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోవడం ఉంది, అందరి ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అండ్ యా ఇక్కడ కూడా ఏదో ఉంది. సో దానివల్ల నాకు ఇక్కడికి వచ్చా కూడా వంట తప్పట్లేదు అని చేసిన నా కోసం మా అన్నయ్య కోసం మాత్రమే చేయాల్సింది వస్తుంది. సో నేను చేయలేము. లెట్స్ ఎంజాయ్ యర్ చాయ్. ఎలా జరుగుతుందో లైఫ్ అలా జరగనివ్వండి. మన చేతిలో ఏమీ లేవు, మన చేతిలో ఉన్నప్పుడు అప్పుడు చూసుకోవచ్చు ఏముంటాయో అవి చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే జస్ట్ దేవుడి మీద వదిలేయడమే. దేవుడు ఉన్నారు మనం కాపాడడానికిను. మనం తప్పు చేయలేదంటే దేవుడు ఆబ్వియస్లీ మమ్మల్ని ఏమీ శిక్ష చేయరు. తప్పు చేసామంటే డెఫినెట్గా ఏదో విధంగా శిక్ష చేశారు. సో నాకు తెలీదు నేను తప్పు చేస్తున్నానా లేదు అని. సో ఐ డోంట్ నో, ఐ కాంట్ సే. సో గాయ్ ఇప్పుడు వచ్చినట్టు 35 సిస్టమ్ అప్డేట్కి పెట్టాను, ఎందుకంటే అప్డేట్స్ ఉన్నాయని. అండ్ దానికి రీస్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ పక్కకు జరపాలి, దాని ప్లేసెస్లో పెట్టేయాలి ఇవన్నీ. అండ్ మొన్న మార్నింగ్ డాడీ ఎక్సర్సైజ్ చేస్తారు, మమ్మీ ఏమో లేచి ఇక్కడ ప్రాణాయామం అవన్నీ చేసుకుంటారు. సో ఇవి ఖాళీ చేయకపోతే ఇబ్బంది అయిపోతుంది. అయిపోయింది అప్డేట్స్ అనమాట, 100% కంప్లీట్ అయింది. ఓకే, దాని పని చేసుకుని నేను లోపలిని పెట్టేస్తాను. ఇదేమో అటువే పోతుంది. వాళ్ళ కాళ్ళు పెట్టాను తెచ్చు, ఎందుకంటే కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాను. పట్టిల్లేమో చీర కన్నం దూసిపోతుంది. సో అక్కడ పెట్టేస్తున్నాను. ఏ గాయ్స్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు అవుతుంది టైం 10:30 or 10:45 ఎంతో. అండ్ ఇప్పుడు మా అన్న దండం పడుతుంది దేవుడికి, ఎందుకంటే మా అన్నకి రిజల్ట్ వచ్చింది. అండ్ దేవుడు ఎవరు రిజల్ట్ బాగా వచ్చింది అని మా అన్న మంచి మార్క్స్తో పాస్ అయింది. సో ఇప్పుడు అందరం దండం పెడుతుంది వాళ్ళకి. అందరికీ పాస్ అయ్యి దేవుడు ద్వారా మంచి మార్క్స్ పాస్ అయ్యింది. ఎప్పుడు అలా కాంగ్రాట్స్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు తమ్ముడిని కూడా అనిపిస్తుంది. అండ్ డాడీ లేదు, డాడీ వచ్చాక డాడీ దండం పెడుతుంది. ఇప్పుడు అవుతుంది 11:25. నేను ఇక్కడ బంగాళదుంప పెట్టాను ఉడికించడానికి. సో నేను ఇవాళ లంచ్ చేస్తున్నాను ఏంటంటే క్యాబేజ్తో పాటు బంగాళదుంప వేసేసి క్యాబేజ్ పరాఠా చేస్తున్నాను. సో ఇక్కడ ఉల్లిపాయ ఆల్రెడీ కట్ చేసి ఉంచేస్తాను, ఈ లోపల పిండి కూడా కలిపేస్తాను చపాతీ పిండి. దాని తర్వాత కూర తయారు చేస్తాను. సో గాయ్స్ ఇప్పుడు ఇక్కడ చపాతీ పిండిలోనే కొంచెం బ్లాక్ జీరా కలోంచి ఉంటాం కదా, బ్యాక్ కిల్కర్ అది వేస్తాను, ఉప్పు. అండ్ దెన్ ఇక్కడ కసూరి మేతి చేతితో కొంచెం నలిపేసి వేస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా కలపాలి పిండిని, హార్డ్ కాదు సాఫ్ట్గానే కలపాలి ఇప్పుడు. సో గాయ్స్ ఇప్పుడు నేను మెత్తగా చూడగలుగుతారు కలిపేసాను, కొంచెం నూనె వేస్తాను కూడా. అండ్ నేను ఇప్పుడు రెస్ట్ చేసి వద్దేద్దాము. సో ఇప్పుడు ఒక ప్లేట్ వేసేసి వదిలేస్తాను. అండ్ కర్రీ స్టార్ట్ చేద్దాం. సో ఎలాగో బంగాళదుంప అయిపోయింది, దీన్ని తొక్క తీసేసి స్టార్ట్ చేసేద్దాం మా క్యాబేజ్ పరాఠా రెసిపీది కర్రీ స్టఫింగ్. సో ఇప్పుడు నేను ఇందులో దంచి ఉంచిన ధనియాలు ఇంకా జీలకర్ర వేస్తాను. అండ్ ఇప్పుడు ఇంగువ వేస్తాను, కొంచెం ఇంగువ వేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. సో ఉల్లిపాయలు ఫ్రై అవుతుంది. అండ్ ఇందులోనే నేను ఇక్కడ పసుపు ఉండి కొద్దిగా వేసేస్తాను, సో దాట్ కలర్ వచ్చేస్తుంది బాగా. జస్ట్ లైట్గానే పసుపు వేస్తాను. ఆల్రెడీ ధనియాలు ఇంకా జీలకర్ర నేను దంచి వేసాను కాబట్టి నేను మసాలాలు పెద్దగా వేయను, అన్నీ సింపుల్గానే తయారు చేస్తున్నాయి. ఇక్కడ కలర్ బాగుంది. ఇందులో కారం పొడి కూడా వేసి చేయవచ్చు, మీకు తెలిసి నేను కారం పొడి కట్టాను కాబట్టి ఓన్లీ పసుపు వేసేసి దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. అండ్ దెన్ కట్ చేసి క్యాబేజ్ కూడా ఇందులో వేసేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇందులో క్యాబేజ్ కూడా వేస్తాను. అండ్ కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసేసి దీన్ని మిక్స్ చేసేస్తున్నాను. అమ్మ ఇప్పుడు ఆలు గోబీ పరాఠా చేస్తుంది. అక్కడ మీకు చీజ్ లా కనిపిస్తుంది కానీ అది యాక్చువల్లీ ఆలు బంగాళదుంప. దాన్ని నేను గ్రేట్ చేసి వేస్తున్నాను, సో దట్ అన్ని చక్కగా కలిసిపోతుంది. అని ఇంకేం కాదు, ఇది మనకి ఉండ్రలు లేకుండా కలిసిపోతుంది. సో చూసి చూడగలుగుతాం కదా ఎలా చక్కగా ఉందో. చీజ్ లాగే కనిపిస్తుంది, మాని అన్నట్టుగాను చీజ్ లాగే కనిపిస్తుంది. చెద్దా చీజా మనీ మొజరెల్లా నార్మల్ గట్టి చీజ్ దొరుకుతుంది ఒక్కటి మొత్తం అంతా కార్టూన్ లో చూపిస్తారు కదా ఆ చీజ్ బ్లాక్ కాదు బ్లాక్ ట్రయాంగిల్ షేప్ చీజ్ దొరుకుతుంది కదా దాంట్లో అది గ్రేట్ చేస్తారు. దాన్ని ఏం చెప్తారో నాకు తెలీదు. ఐ థింక్ చెద్దార్ చెద్దార్ చీజ్ అమ్మ గ్రేట్ చేస్తుంది. తంబోలా ఇప్పుడు నాది వంట కూడా అయిపోతుంది. చపాతీ పిండి వాళ్ళకి కనిపిస్తాను అయిపోయింది. ఇది అయిపోతే చల్లారితే అప్పుడు
చపాతీ చేసిస్తాను. దానిపైన పెట్టేయచ్చు కదా, అంటే చల్లకపోతే ఎన్ని అవుతుంది? ఓకే, యు గో అండ్ ప్లే. ఓకే, థ్యాంక్ యూ. గాయ్స్, ఇప్పుడు నేను బంగాళాదుంప గ్రేట్ చేస్తాను. అండ్లో కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు నేను మిక్స్ చేసేస్తున్నాను ఫ్రై అయినట్టుగాను. అండ్ దెన్ యాడ్ చేద్దాం క్యాబేజ్ పరాఠా, క్యాబేజ్ బంగాళాదుంప పరాఠా. ఇవాళ కొంచెం ఎండ తీసింది మళ్ళీ ఇక్కడ, నిన్న ఫుల్ మబ్బు చేసి మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉండేది మరి, కానీ ఎప్పుడు కొంచెం ఎండ తీసింది. సో బట్టలు ఎలాగో పైన ఆడిపెట్టింది, ఇక్కడ నేనైతే ఆడలేదు బట్టలు, నావి ఇవాళ ఆడిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇవాళ నాగి బయలుదేరుతున్నారు హైదరాబాద్ నుంచి వైజాగ్, తను నైట్ బయలుదేరుతానన్నారు. అండ్ రేపు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను, మరి లంచ్ కోసం ఇక్కడ చెప్పాను వచ్చేయడానికి. ఎందుకంటే అమ్మ లేదు కదా, అమ్మ ఏమో తీర్థయాత్రకు వెళ్ళారు, సో 23rd అలా వస్తున్నారన్న, కాబట్టి అప్పటిదాకా ఇక్కడ తినేయండి అని చెప్పి నేను చేసిస్తాను, తినేయండి. తర్వాత అమ్మ వచ్చారు, నేను కూడా అటు రేపు వెళ్తాను మరి. ఇప్పుడు అమ్మ కూడా లేరు, నేను నాగేన్సే పడుకునే ఉంటారు, నేను ఒకటి నేను చేసుకుంటాను, అక్కడ నుంచి ఇక్కడే ఉంటాను, చాలా పడుకుంటూ ఉంటాను, నేను కలిసి ఇక్కడ నాకు టైం పాస్ కూడా అవుతుందండి. సో మమ్మీ ఇంకా మా అన్న ఇక్కడ ఆడుకుంటున్నారు ఇప్పుడు తమ్ముల. సో ఇప్పుడు నేను ఇక్కడ చపాతి తయారు చేస్తాను, చూడగలుగుతారు. నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ పోయి సూపు వేసేద్దాం. ఇవి చూసారా, పెన మొత్తం నిండిపోయి. సో ఇది ఒకటి తింటే సూపర్ సరిపోతుంది, బ్రహ్మాండంగా సరిపోతుంది నాకు. నేను రెండు చేసేస్తాను చాలు, ఇంకా దాని తర్వాత కాడి మళ్ళీ చేస్తాను విడివిడిగా వచ్చి. అవసరం చేసి పెట్టేస్తే గట్టిగా బలవంతంగా తినాలి. సో ఇప్పుడు డాడీ ఒకసారి బయటికి వెళ్ళాడు, బండి బ్యాగింగ్కి వచ్చారు, వెళ్ళడానికి వెళ్ళారు. డాడీ ఇంట్లో దండం పెడుతుంది, అండ్ ఇంట్లో అందరూ వెరీ వెరీ హ్యాపీ. మాన్య మ్యాక్స్ వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీ అందరూ. సో ఇప్పుడు ఇక్కడ చపాతి నెయ్యితో కాల్చడం స్టార్ట్ చేస్తాను. ఒకటి ఇది అన్నీ అక్కడ పెట్టాను, ఒకటి చేసేసి దాన్ని కూడా అప్పుడు ఒత్తేసి కాల్చేస్తే అయిపోతుంది. నేను పెరుగు పచ్చడి చేస్తాను, ఉప్పు ఇంకా ధనియా జీలకర్ర పొడి వేసేసి రెడీ అయిపోతుంది. వేడి వేడి ధనియా వచ్చినప్పుడు చపాతి, క్యాబేజ్ ఇంకా పొటాటో చపాతి పెరుగు పచ్చడి తయారు చేస్తాను అండ్ స్టార్ట్ చేస్తాను అన్నమాట. సో గాయస్, ఇప్పుడు అవుతుంది టైం 5:00 అండ్ ఇప్పుడే అందరూ పడుకొని లేచారు. మాన్య అయితే పడుకొని లేచింది మేడం, అండ్ కోసింద తినిచింది. మరి అవర్స్ పరాఠా, నీది పెద్ద పరాఠా, కోబీ ఇది ఎంత పెద్దదో మాన్య ఒకటి తినగానే చాలు అని చేస్తుంది. బాగుంది కదా పరాఠా, చూడండి ఇప్పటికీ టకాలు చేస్తుంది ఇంకాను. వర్షం పొడిచి వర్షం పడుతుందంట, చెప్తున్నాడు వర్షం పడుతుంది, బాగా వర్షం పొడిచి బయట వర్షం పడుతుందని చెప్తున్నాడు వాడు. చూసారా వాడు చక్కగా మాట్లాడుతున్నాడు. సో ఎనీవేస్, ఇప్పుడు నేను కాఫీ గడ్డ పెడుతున్నాను ఇక దానికోసం, వర్ష చిన్న చిన్నప్పుడు పడుతుంది అని కాఫీ పెడుతున్నాను అండ్ తాగి ఎన్ని చేసుకుంటాం. సో ఎనీవేస్ వ్యూవర్స్, ఎన్ని ఒకటితో నేను ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా వచ్చి చెప్పడం మర్చిపోకండి, కామెంట్ సెక్షన్ వచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టి మర్చిపోకండి, దాంట్లో షేర్ కూడా చేయండి. నా ఛానల్ కొత్త కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన ఛానల్కి రోజు మంచి చూడగలుగుతా అండ్ చేయగలం. మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఒక స్టే హోమ్ అండ్ స్టే సేఫ్, లవ్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్, థ్యాంక్ యూ, బై బై, లవ్ యూ, లవ్ యూ టు ఆల్ ఆఫ్ యూ, బై.